Oksa. నా రామ్మోహన్ రావు, లోక్సత్తా ఉద్యమ సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. బాజీ గారు కలిసి వెళ్ళుకుంటే కావలసిన ప్రజా మద్దతు పార్టీగా ప్రజల నుంచి చైతన్యం కోసం, ప్రజల చైతన్యం కోసం సెప్టెంబర్ పదిహేను నుండి లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉద్యమ సంస్థని భారతదేశంలో ఒక కీలక స్థాయికి తీసుకెళ్లినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, ఈ క్షీణిస్తున్నటువంటి రాజకీయాలు, జరుగుతున్న పరిణామాలపైన జనంలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో, మేము వినడానికి వస్తున్నాం, మీ సమస్యలు ఏవో చెప్పండి అనే ఉద్దేశంతో రేపు సెప్టెంబర్ 15-16 తారీఖుల్లో ఉత్తరాంధ్ర నుంచి మొదటిసారిగా స్వరాజ్య ఉద్యమాన్ని ఒక చైతన్య యాత్ర కింద ప్రారంభిస్తున్నాం. మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు కానీ, ఇప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కానీ స్వరాజ్యం వచ్చింది, స్వరాజ్యం రావాలని చెప్తున్నారు. ఈ స్వరాజ్య ఉద్యమ పోరాటం జయప్రకాశ్ నారాయణ గారి ఆధ్వర్యంలో గడిచిన 3 సంవత్సరాల క్రితమే ప్రారంభించాం మేము. మరి అటువంటి స్వరాజ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టి మళ్ళా ఒక్కసారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాల్లో చైతన్యం తీసుకురావడం కోసం జరిపే ప్రయత్నంలో భాగంగా లోక్సత్తా ఉద్యమ సంస్థ, లోక్సత్తా పార్టీ, మరి జయప్రకాశ్ నారాయణ గారితో కలిపి అన్ని చోట్ల ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 100 రోజులు యాత్రకు శ్రీకారం చుట్టాలని ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా సెప్టెంబర్ 15-16 తారీఖుల్లో మరి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిగా యాత్ర ప్రారంభించడానికి సన్నాహక సదస్సు ఈరోజు పెట్టుకున్నాం. అందుకని ఈ 4 జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. జరుగుతున్న పరిణామాలతో మరి విద్యార్థులు కానీ, మరి పెద్దలు కానీ, రాజకీయాల్లో మార్పులు కోరుకునే వాళ్ళు కానీ ఈ స్వరాజ్య ఉద్యమంలో పాలు పంచుకోవాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. లోక్సత్తా ఉద్యమ సంస్థ ఆయుర్వేద సరికి 20 సంవత్సరాలు చుట్టూ 21 సంవత్సరాలు కలిగింది. ఈ నేపథ్యంలో మొట్టమొదటి 9 సంవత్సరాలు లోక్సత్తా ఉద్యమ సంస్థ తరఫున రాజకీయాన్ని ఒక పవిత్రమైన వ్యాసంగా భావిస్తూ రాజకీయ, ఆర్థిక, సామాజిక సంస్కరణలు ధ్యేయంగా, పాలనా సంస్కరణ ధ్యేయంగా పనిచేస్తున్న క్రమంలోనే లోక్సత్తా ఒక ఉద్యమ సంస్థగా ఎంత బాగా పనిచేసినా దానికి కావలసిన నేపథ్యం రాజకీయ రంగంలో ఉంది. రాజకీయాలు మార్చకుండా లోక్సత్తా ఉద్యమ సంస్థ ఎంత బాగా పనిచేసినా కూడా తగిన విధంగా మార్పులు వేగవంతం కావాలి ఉద్దేశంగా లోక్సత్తా ఉద్యమ సంస్థ నుంచి, ఆ భావజాలం నుంచే లోక్సత్తా పార్టీ 2006 అక్టోబర్ 2 ఆవిర్భవించింది. ఈ 2 జమిలిగా ఒకటేమో పునాది పని లోక్సత్తా ఉద్యమ సంస్థ, రాజకీయ పార్టీ ఏమో ఉపరితల అంశాన్ని అప్పటికప్పుడు ఉన్న రాజకీయ మార్పును జోడిస్తూ దేశవ్యాప్తంగా ఒక మార్పు కోసం ప్రయత్నం చేసింది.